ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. విభూది బుధవారం తరువాతి శుక్రవారము నేను ఇష్టపడు ఉపవాసము ఇదియే. మొదటి పఠనము యెషయా గ్రంథము 58:1 నుండి 9 వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, బూరనూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారి పాపములను తెలియచేయుము, యాకోబు వంశజులకు వారి తప్పిదములను ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగగోరుదురు. దేవుని ఆజ్ఞల మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు ఒసగవలైననియు తాము నన్ను పూజింపగోరుచున్నామనియు చెప్పుదురు. ప్రజలిట్లు అడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా? అతడు మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క పొద్దు ఉండనేలా? ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసము ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసము ఉండునప్పుడు వివాదములు చేసి తగవులాడి కొట్టుకొనుచున్నారు. ఈనాడు మీరు చేయుచున్న ఇట్టి ఉపవాసము వలన నేను ప్రీతి చెందను, మీ మొర ఆలకింపను. మీరు ఉపవాసము ఉండునప్పుడు రెళ్ళ కాడవలే వంగుదురు, బూడిద మీద గోనె మీద పరుండెదరు. ఇట్టిది ఉపవాసమనిపించుకొనునా? నాకు ప్రీతిని కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసము ఇది, మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదికెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వానికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు, అప్పుడు నా కృప ప్రాతఃకాలమున సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును, మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ దేవా, పశ్చాత్తాప పూరితమును వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 9:14 నుండి 15 వరకు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని మీ శిష్యులు ఎన్నడును ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చినవారు ఏలా చింతింతురు, పెండ్లి కుమారుడు వారి నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.